नेल्लूर जिल्ला विंजमूर मंडल में चंद्रपड़िया ग्राम केमिकल फैक्टरी जगह प्रमादम केमिकल फैक्टरी याजमा निर्लक्ष्य वल्लेनि नेल्लूर जिल्ला बीजेपी अध्यक्षुलु गुंडलपल्ली भरत कुमार यादव अन्नारु। केमिकल फैक्टरी रियाक्टर पेलिना प्रदेशानि परिशीलिंचारु। అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేవీ కాల్ ఫ్యాక్టరీ నిర్లక్ష్యంతోనే పేలుడు సంభవించిందని అన్నారు। గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఫ్యాక్టరీ ముందు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టామన్నారు। ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులకు భద్రత కల్పించడంలో విఫలమైందని కార్మికుల ప్రాణాలకు భరోసా లేదన్నారు। ఫ్యాక్టరీ వైఫల్యం వల్ల మృతి చెందిన గాయపడిన వారికి ఎక్స్క్రేషియా 35 లక్షలు 7 లక్షలు ప్రభుత్వం ఇచ్చి కన్నీళ్లు తుడవడం బాధాకరమన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు రఘునాథ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి, కేశవుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు। చంద్రపడియ గ్రామంలో ఉన్న వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి విషయము। ఫైర్ యాక్సిడెంట్ లో నలుగురు కార్మికులు గాయపడటం, అందులో చికిత్స పొందుతూ ఒకరు మరణించటం తెలిసినటువంటి విషయమే। ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి వివరాలు తెలుసుకోవటం, స్టేట్ సెంట్రల్ కమిటీకి నివేదించటం కార్యనిమిత్తమై ప్రీతమ భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ గారు ఈరోజు రావడం జరిగింది। వారితోటి ఇందిమూరు మండల అధ్యక్షులు, మండల టీం కూడా వచ్చి ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాద ఫలాన్ని దర్శించి దాని పూర్వాపవాలు వివరించడానికి జిల్లా అధ్యక్షులు గారు రావడం జరిగింది। భారతీయ జనతా పార్టీ ఇందిమూరు మండల శాఖ, నెల్లూరు శాఖ కానివ్వండి, ఇక్కడ గాయపడినటువంటి క్షతగాత్రులకు అదేవిధంగా ప్రమాదంలో మృతి చెందిన వారికి ఇరువైపులా అంటే ప్రభుత్వం వైపు నుంచి మేనేజ్మెంట్ వైపు నుంచి మాక్సిమం స్థాయిలో వారికి సహాయం అందిస్తూ అదేవిధంగా వారు ఆల్మోస్ట్ ఆల్ ఒక లైఫ్ను కోల్పోయారు కాబట్టి వారి ఎవరైతే వారి భార్య సంతానం ఉన్నారో వారికి జీవిత భద్రత కల్పించాలని కూడా డిమాండ్ చేస్తుంది। అదేవిధంగా రాబో రోజుల్లో ఇక్కడ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేనేజ్మెంట్ని భారతీయ జనతా పార్టీ ఇందిమూరు మండల శాఖ జిల్లా శాఖ కూడా డిమాండ్ చేస్తుంది। యాక్ట్ ఇంటిగ్రేడియన్ యొక్క సంబంధించి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా తెలిసినటువంటి విషయం। అయితే ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ఫ్యాక్టరీల్లో నిర్లక్ష్యం కారణంగా వైజాగ్లో ఎల్జీలో కావచ్చు, అదేవిధంగా చంద్రపడియ దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీ కావచ్చు, యాజమాన్యం నిర్లక్ష్యమే అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది। ఎందుకంటే కంటిన్యూగా ఫ్యాక్టరీ రన్ అయ్యేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు పర్యవేక్షణ ఎప్పుడు కూడా ఉండాలి। అదేవిధంగా ఈ ఫ్యాక్టరీకి ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో గతంలో కూడా 2015లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క విషవాయువు వల్ల ప్రమాదాలు ఉన్నాయని చెప్పి అప్పుడు కూడా ఉద్యమం చేయడం జరిగింది। అయితే దానికి అనుగుణంగా మేము భద్రపరుస్తాం, మేము అలాంటి విషవాయువు ఎక్కడా కూడా రానివని చెప్పి యాజమాన్యం తెలియజేయడం ఆ రోజు చేసినటువంటి పరిస్థితి। ఈరోజు మనం చూసాం ఒకరు అప్పుడే చనిపోవడం, కొంతమందికి శరీరం అంతా 50% ఈరోజు శరీరం అంతా కాలిపోవడం, ఇంకొకతను కూడా చనిపోయాడనే వార్తలు వస్తూ ఉన్నాయి।
అంటే ఎంప్లాయీకి సంబంధించినటువంటి భద్రత ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఉండడం అనేది స్వాగతిస్తాం.